నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నావూరు విజయనగరం ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు. అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చిన ఏపీఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు. పుణ్యగిరి గిరిజన వసతి గృహాల్లో త్రాగునీరు లేక విద్యార్థులు నిరసన. తాటిపూడి పైప్లైన్ నుంచి వృధాగా పోతున్న నీరు. కలెక్టర్ కార్యాలయం ఎదుటి అంగన్వాడీలు ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, పుట్టినవాడు మరణించక తప్పదు, కానీ మనం మరణించిన తర్వాత మన శరీరం కాలి బూడిదవడం లేదా భూమిలో పుడిస్తే మట్టిలో కలిసిపోతాం. కానీ అవయవదానం చేయడం వల్ల మన తోటి మనిషికి ప్రాణం పోయవచ్చని ఐఎంఏ నాయకులు డాక్టర్ జేసీ నాయుడు పేర్కొన్నారు. ఈరోజు మా ఊరు విజయనగరం సేవా సంస్థ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అవయవదానంపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మా ఊరు విజయనగరం సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. మనిషి తుది శ్వాస విడిచిన తర్వాత మన శరీరంలో ఉన్న కొన్ని అవయవాలు దానం చేస్తే ఆ అవయవం మరొకరికి అమర్చి వారికి ప్రాణం పోయి వచ్చిందని ఆయన అన్నారు. మనం మరణించినా మన అవయవం బ్రతికి ఉండడమే కాదు, మరొకరికి సహాయపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి అవయవ దానానికి తమ పేరు నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అవయవదానం చేయడానికి తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంతో జరుపుకుంటారు. ఆ ప్రక్రియలో ముందుగానే మన చేయూత ఫౌండేషన్, నాగూరు విజయనగరం సంస్థ సభ్యులు ఈ అవగాహన కార్యక్రమం ఈరోజు విజయనగరంలో చేయడం చాలా అభినందనీయం. ప్రజలందరూ కూడా అవయవదానం మీద అపోహలు భయాలు విన్నాడి డెఫినెట్గా ముందుకొచ్చి ఈ జీవనదానంలో రిజిస్టర్ చేయించుకుంటే చాలామందికి పునర్జన్మించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ మేము అవయవదానం గురించి అవగాహన సదస్సు, మరియు మధ్యాహ్నం ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి అవగాహన సదస్సులో వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ అపోహలు తొలగి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ పేరు ఎన్రోల్ చేసుకోవడానికి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మెయిన్ ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, అవయవదానం అనేది చాలా ప్రస్తుతం చాలా ఆవశ్యకత ఉన్నది. మనకి వేలల్లో లక్షల్లో రిక్వైర్మెంట్ ఉన్నది, కానీ దానం చేసిన వాళ్ళు వందల్లో కూడా కనిపించట్లేదుట. అలాంటప్పుడు ఈ అవయవదానం చేస్తే, ఒక మనిషి అవయవదానం చేస్తే ఎంతో మందికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తాము చనిపోతూ కూడా చాలా మందికి ఉపయోగపడుతూ వెళ్ళడం చాలా గొప్ప విషయం అనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల అది తెలియచేయడానికి ఇవాళ అవగాహన సదస్సు ఇక్కడ పెట్టాము. ఈ అవగాహన సదస్సులో పాల్గొని తర్వాత బయట మేము పెడుతున్న వీడియోలు అవి చూసి చాలా మందిలో మార్పు రావాలి. విరివిగా అందరూ వచ్చి అవయవదానం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను. విజయనగరం జిల్లా గైపునగరం మండలం కోణిసి జంక్షన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఆటో మరియు బులెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 63 బస్తాల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకుని గైపునగరం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ బియ్యాన్ని పౌర సరఫరాల విభాగం అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సన్యాస్ నాయుడు చెప్తున్నారు. ఎల్ఐ అవర్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి, సివిల్ సప్లై రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టున, నేను మా తాలూకా బీట్ సిబ్బంది కలిపి
వెళ్తుండగా ఒక ఆటోతో పాటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఒక రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా మా సిబ్బందితో పాటు వెళ్ళిన వెంటనే ఆటోని వెంబడించే వాళ్ళగా ఒక మన కొత్తభగ్గం విలేజ్కి సంబంధించినటువంటి ఒక విలేజ్లోని కల్లూరు గణేష్ను తర్వాత రెట్టంగి భాస్కర్ రావు అనేసి ఇరువురు వద్ద నుంచి మొత్తం 63 మూటల ప్యాకెట్స్కి సంబంధించినటువంటి రైస్ వచ్చి సీజ్ చేసి సివిల్ సప్లయర్ డీటీ గారికి రెవెన్యూ వారికి అప్పగించడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి ఆటోతో పాటు ఇద్దరిని కూడా అదుపులోని తీసుకోవటం, అలాగే ఈ మోటార్లను కూడాను ఏవైతే రైస్ తలుపు ఉన్నాయి ఇవన్నీ కూడాను మనం సివిల్ సప్లై వారికి అప్పగిస్తున్నాం. విజయనగరం జిల్లా గరివిడి మండలం దువ్వాంగ్ గ్రామంలో పొలంకి వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి ఒక మహిళ తోటపల్లి కాలువలో పడి మృతి చెందింది. కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి మృతురాలు అదే గ్రామానికి చెందిన రౌతు చిన్నములుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని చర్యల కోసం మృతదేహాన్ని చీరుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించడం జరిగిందని గరివిడి ఎస్ఐ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. దువ్వాం విలేజ్ అవుట్స్కర్ట్స్లో గల కెనాల్ దగ్గర రావు చిన్నమ్మి సుమారు 40 సంవత్సరాల వయసు గల ఆవిడ ఆ కెనాల్లో పడి చనిపోయిందనే సమాచారం మేరకు విలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీన్ అబ్జర్వేషన్ చేసాం. మొత్తం అంతా చేసిన తర్వాత పై ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ మేరకు కేసు రిజిస్టర్ చేసి బాడీని పీఎం పంపిస్తున్నాము. తదుపరి వివరాలు పోస్ట్ మార్టం అనంతరం తెలుస్తాయి. ఎస్కోట పట్టణంలో పుణ్యగిరి రోడ్లో ఉన్న గిరిజన బాలికల వసతిగృహంలో మంచినీటి సౌకర్యం లేదని ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 250 మంది ఉన్న ఈ వసతిగృహంలో కనీసం త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పాల్గొతున్నామని అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదని తక్షణమే పరిష్కారం చూపకపోతే ఈ ధర్నాను తీవ్రతరం చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. వసతిగృహంలో ఉన్న బాలికలంతా ఖాళీ బకెట్లతో ర్యాలీ నిర్వహించి దేవిగూడి జంక్షన్కు చేరుకుని మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. సుమారు 30 నిమిషాల పాటు వచ్చే పోయే వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసినా వారు సంబంధించిన అధికారులు వచ్చి హామీ ఇస్తే కానీ ఈ నిరసన విరమించమని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానిక వైఎస్ఆర్ నాయకులు ఇందుకు రఘురాజు వారి వద్దకు వచ్చి వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఈరోజు 250 మందికి పైగా చదువుతున్న ఎస్కోట్లో గిరిజన సంక్షేమ హాస్టల్లో జూన్ 12 తెరిచిన ఈ హాస్టల్లో ఇప్పటివరకు కనీసం మంచినీటి సదుపాయం లేదు. పలుసార్లు ఎంఆర్ఓకి, ఏటీడబ్ల్యూఓకి, డీడీకి వినతి పత్రాలు ఇచ్చాం. కరెంటు లేకపోతే ఈరోజు అమ్మాయిలు అర్ధరాత్రి అయినా సరే రోడ్డు మీదకి వెళ్ళి ఏదో బోరింగ్ కాడికి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం, ఈ సమస్య తీవ్రత ఎంతుంది, ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ కోరుకుంటోంది. 250 మంది చదువుతున్న అమ్మాయిల హాస్టల్లో కనీసం మంచినీటి సదుపాయం లేకపోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా ఈ సదుపాయాలు కల్పించాలి. లేని పక్షంలో ఈరోజు ఆందోళన ఇంకా కొనసాగిస్తాం. ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు. ఈ ఆందోళన భవిష్యత్తులో తీవ్ర రూపం దారిస్తాం. విజయనగరం జిల్లా కమిటీ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీరు కూడా తాగేందుకు నీరు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా గజబ్నగరంలో ఉన్న 6 వసతిగృహ విద్యార్థిని విద్యార్థులకు సుమారు 600 మందికి గ్లాసులు, ప్లేట్లు, స్టడీ మెటీరియల్, క్రీడా సామాగ్రి, బూట్లు, దుస్తులు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసి చేతుల మీదుగా
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పలవర్సి మాట్లాడుతూ విద్యకు పెద్దపీట వేస్తామని, మా చెల్లెములందరికీ కోరుకున్న విధంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, వారి ఆశలు తీర్చే విధంగా పరిపాలన ఉంటుందని ఆయన తెలియజేశారు. మరి ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం తీసుకువచ్చి అన్ని కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజీలో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరియు స్థానిక వైసీపీ నాయకులు గార తవుడు, బెల్లాన త్రినాద, కరి నానాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభ్రంగా చదువు చెప్పేశారు. తప్పనిసరిగా మీరు ఏదైతే మీ అందరు కూడా గ్రామాల్లో మరి జగన్ గారు వస్తే మా భవిష్యత్తు అని అనుకున్నారో, తప్పనిసరిగా మన ముఖ్యమంత్రిగా మీ గురించి మంచి ఆలోచన చేస్తారు. ఎందుకంటే దేవుడు మరి ఎక్కడా లేని విధంగా విద్యా హక్కు చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విద్యా హక్కు చట్టం అంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ పేదవాళ్ళకి 25% సీట్లు ఏమో ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి. ఆ చట్టాన్ని ఏమో ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూల్ ఏమన్నాయో ఎక్కడైతే నెలకి 20,000-25,000 ఇచ్చి కట్టిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్లో కూడా మన సీట్లు ఏమో పేదవాడికి ఏమో మరి 25% సీట్ ఇచ్చే మరి వెసులుబాటునే ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈరోజు మరి ఏదైతే ప్రభుత్వం మీ అందరి గురించి ఆలోచించే ప్రభుత్వం ఏది, తప్పనిసరిగా ఇప్పుడు 100కి 100% లాస్ట్ లో చదువుకోవాలంటే 100కి 100 కాదు, మంచి మార్కు 10/10 వచ్చి మరి 10th class లో మన 10/10 వస్తే తప్పనిసరిగా మీకు మంచి ఇంటర్మీడియట్ స్కూల్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కూడా మేము పెట్టాం. ఈరోజు అంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా ఈరోజు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అందించే విధంగా దాన్ని కూడా మంచి బిల్లులు కట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటాం. మీరు చేయవలసిన పనంతా కూడా మీ తల్లిదండ్రులు మెచ్చే విధంగా మీ అందరూ కూడా చదువుకోవాలని మీ అమ్మాయిలు అందరినీ కూడా కోరుకుంటూ మరి నీకు అవకాశం ఇచ్చిన మరి సోషల్ డిపార్ట్మెంట్ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా డిమెంట్స్ డేని పాటించడం జరుగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల మొదట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీసం 18,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసును 60 నుండి 60 సంవత్సరాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, వాటిని పూర్తిగా నిషేధించాలని, గ్రాడ్యుటీ పింఛన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం, అంగన్వాడీ పాఠశాల ఒకటి వర్తింపజేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించలేని ఎలా దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని సరే, అలాగే మా స్కూల్లో వస్తున్న పిల్లలకి అమ్మఒడి పథకం వర్తింపజేయాలని కోరుకుంటున్నాము. ఈ తర్వాత గవర్నమెంట్ మాకు అనేక అదనపనులు చేస్తుంది, సర్వేలు అని అవన్నీ అవన్నీ తగ్గించాలని సరే మీ ద్వారా పత్రికామకం ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తా. డిమాండ్స్ డేని దేశవ్యాప్తంగా అత్యంత జయప్రదంగా నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం కలెక్టర్ ఆఫీసు ముందు అంగన్వాడీల నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీలకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ విధంగా కనీస వేతనం నెలకు 18,000 ఇవ్వాలని చెప్పి, రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి, అలాగే అంగన్వాడీ సెంటర్లు మరింత సమర్థవంతంగా నడపడం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, అంగన్వాడీ సెంటర్ల పిల్లలకి అమ్మఒడి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో 30-40 సంవత్సరాల పాటు పనిచేసిన అంగన్వాడీలకి 60 సంవత్సరాలు అయిన వెంటనే పదవీ విరమణ చేస్తున్నారు. ఈ పదవీ విరమణ 65 సంవత్సరాలకు పెంచాలని, అలాగే రిటైర్మెంట్ అయిన సందర్భంగా గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని, పెన్షన్ జీవితాంతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి మొదలై 18వ తేదీ వరకు నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను విద్యాశాఖ సిద్ధమైంది.
విజయనగరం పార్తిపురం కేంద్రాలుగా పరీక్షలు నిర్వహిస్తామని డిఈఓ నాగమణి తెలియజేశారు. ఇంటర్మీడియట్ జనరల్ వృత్తి విద్యా కోర్సులకు ప్రయోగ పరీక్షలు జూలై 19వ తేదీ నుండి 21 వరకు నిర్వహిస్తామని తెలియజేశారు. పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 1798 మంది హాజరవుతున్నారని, వీరిలో 1049 మంది 1749 ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు. 10 పరీక్షలకు 2 పార్తీపురం, 3 కేంద్రాలను విజయనగరంలో ఏర్పాటు చేశారు. ఇంటర్కు విజయనగరం, పార్తీపురంలో 1 చొప్పున కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్షలు ప్రతిరోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని డిఈఓ చెప్తున్నారు. స్పాన్సర్డ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. జిల్లాలో టోటల్గా 7 సెంటర్లలో పరీక్షలు నిర్వహించబోతున్నాం. 5 సెంటర్లు 10th క్లాస్కి, 10th క్లాస్ ఎగ్జామినేషన్కి, 2 సెంటర్లు ఇంటర్మీడియట్కి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేశాము. 10th క్లాస్కి సంబంధించి 1000 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 849 మంది రాయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు సిఎస్డీలను అపాయింట్ చేయడం, ఇన్విజిలేటర్స్ని అపాయింట్ చేయడం, అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో విద్యార్థులందరూ కూడా కంపల్సరీ ఐడెంటిటీ కార్డుతో పాటు హాల్ టికెట్ కూడా తీసుకొని ఇన్ టైంలో 9:30కి మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి 1:00, 1:30కి ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఉండవలసిందిగా అభ్యర్థులను కోరడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రాపర్గా సెంటర్ లెవెల్లో కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వృక్ష సంపదను మనం పెంచితే అది మనల్ని కాపాడుతుంది. పర్యావరణ పరిరక్షిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాల నీటి మట్టం పడిపోవడంతో రోజురోజుకు మంచినీటి తాకిడి ఏర్పడుతుంది. దీంతో భూగర్భ జలాల్లో నీటి మట్టం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే పర్యావరణాన్ని కాపాడాలని అనే నినాదంతో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమానికి చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాల్ ఇప్పుడు అందిస్తారు. వృక్షం రక్షిత రక్షత, ప్రతి ఒక్కరు మొక్క నాటండి పర్యావరణాన్ని రక్షించనని నినాదంతో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఒక సంకల్ప దీక్షను చేపట్టారు. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ఎస్విఎన్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఉన్నారు. అసలు ప్రధానంగా మొక్కలు నాటడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించడం అడిగి తెలుసుకుంటారు సార్ చెప్పండి. ప్రధానంగా ప్రతి ఒక్కరూ మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం నినాదంతో మీరు గత కొద్ది రోజుల నుంచి కూడా కఠోరమైన దీక్షతోని ఒక మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ఈ మొక్కలు నాటే కార్యక్రమం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఇంతవరకు ఎన్ని మొక్కలు నాటారనేది ఎటు పరిస్థితి సార్? వాస్తవంగా ఈరోజు మనము ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనం చూస్తున్నట్టయితే కోకొల్లలు ప్రతిరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు లేకనో, వాయువు కాలుష్యం అవటం వల్లనో, సరైనటువంటి యూనో గాలి పీల్చుకోకపోవటం వల్లనో మొత్తం పర్యావరణాన్ని కంప్లీట్గా మనము ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు విజయనగరంలో మామూలుగా గ్రౌండ్ వాటర్ టేబుల్ అన్నది మిగతా జిల్లాల్లో కంటే చాలా ఎక్కువ ఉండేది. అలాంటిది ఈరోజు రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, మళ్ళీ భూగర్భ జలాలు అడుగంటడం వల్ల 4 రోజులకి 5 రోజులకి నీళ్లు లేనటువంటి పరిస్థితి పట్టణంలో మనం ఎదురు చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి నష్టాలే, మానవులు చేసినటువంటి యూనో తప్పిదాలే. వీటిని ఇప్పుడున్న కనీసం మనం మేల్కొని ప్రతి ఒక్క పౌరుడు, విజయనగరంలో ఉండే ప్రతి పౌరుడు 24 లక్షల మంది ఉన్నారు, 24 లక్షల మంది ఖచ్చితంగా మనము కుటుంబాలు వాళ్ళు కంపల్సరీగా మొక్కలు నాటాలి. ఈ యొక్క సంకల్పంతో మనం చేసినట్టయితే ఖచ్చితంగా మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, ఇక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రతలను మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం, ఇక్కడ ఉండేటటువంటి నీటి కొరతను మనం రానికుండా చేసుకుంటాం, సకాలంలో వర్షాలు లేకపోవడానికి గల కారణాన్ని మనం అధిగమించగలుగుతాం, పిల్లలకి మంచి స్పష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకొని వాళ్ళు మంచి చదువులు చదువుకునే దానికి అవకాశం కల్పిస్తాం, రాబోయే తరాలకి మనకి ఎస్విఎన్ కాలేజీలో సంబంధించిన ఎస్విఎన్ నగర్ కాలేజీ చూసినట్టయితే శేషగిరిరావు గారు అనేటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా వృక్షాల మీద ఆయనకు ఉండేటటువంటి ప్రేమ,
ఈరోజు ఇక్కడ కొన్ని మొక్కలు బతికి ఉన్నాయంటే ఆయన వల్లే కారణం. అలాంటి వ్యక్తులు, మహానుభావులు చాలామంది ఉన్నారు మన మన జిల్లాలో. అలాంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఇంటిలో కూడా మనకు వీలున్న చోటంతా కూడా మొక్కలు మనం ఎప్పుడైతే నాటుతామో అప్పుడు మనము మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ సంపదని మనము కాపాడుకోవాలి. ప్రాణం ఉండేటటువంటి మొక్కని మనం కాపాడుకోవాలి. మనకుండేటటువంటి ఏజ్ లైఫ్ స్పాన్కి ఎంత ఉంటుందో దానికి మూడింతలు లైఫ్ స్పాన్ ఉంటుంది. దాని అలాంటి వాటిని మనం మన జీవితం వల్ల మిగతా వాళ్ళకి జీవితాన్ని మనం అందించాలి. చెట్టుకి ఒక ప్రాణం ఉంది అని గ్రహించాలి. ఆ ప్రాణం ఉండేటటువంటి చెట్టు మనకి చాలా రకాలుగా మేలు చేస్తుందని మనం తెలుసుకోవాలి. సో ఆ రకంగా మనము ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఇప్పటికే కార్యాలయాలన్నీ కూడా మనం సాచ్యురేషన్ బేసిస్లో, లాస్ట్ టైం కూడా నాటాం, కొన్ని మొక్కలు చనిపోయాయి, కొన్ని మొక్కలు బ్రహ్మాండంగా బతికాయి. ఏవైతే చనిపోయిన మొక్కలు ఉన్నాయో దానికి కారణం సరైనటువంటి యూనో సపోర్ట్ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం, దానికి ప్రొటెక్షన్ లేకపోవడం, కొన్ని మొక్కలు యూనో వాటర్ లేకపోవడం, ఈ కారణాల చేత ఏదైతే చనిపోయాయో ఆ ప్లేస్లో మళ్ళా కొత్త మొక్కను మనం నాటుతున్నాం. ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది లేకుండా ప్రతి ఒక్క అధికారికి కూడా ఆ రకమైనటువంటి సూచనలు ఇచ్చాం. ఇదే సూచనని ప్రజలు కూడా స్వీకరించి ఎక్కడైతే మనం వేసిన మొక్క చనిపోయిందో అంతటితో మనం ఆగకుండా అలాంటి ప్లేస్లో మళ్ళీ నాటి దానికి పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చి మంచి నీళ్లు సప్లై చేసి దానికి టైంకి గన మనము కాపాడుకున్నట్టయితే అది మనల్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా 3 సంవత్సరాలు ఎవరైతే కాపాడుకొని చెట్లు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఉన్నారో, వాళ్ళ అపార్ట్మెంట్లు పెట్టుకున్నారో, అలాగే వీధుల్లో రోడ్ సైడ్ పెట్టుకున్నారో, వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళ యొక్క పేర్లు కలెక్ట్ చేసుకొని లక్కీ డ్రా తీసి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బంగారు కానుక కూడా ఇవ్వాలనే ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ని యూనో గిఫ్ట్ లాగా ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది. సో ఈ యొక్క ఈ హరిత విజయనగరం లాగా చేసిన వాళ్ళందరికీ కూడా యూనో గుర్తించుకునే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ ఉంది, గ్రీన్ బ్యాంక్ ఉంది, ఈ గ్రీన్ రెవల్యూషన్ మీద చేసేటటువంటి ఉద్యమాలు చేసేటటువంటి యూనో టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళందరిది ఒకే ఏకాభిప్రాయం ఉంది, చెట్లను అయితే ఖచ్చితంగా కాపాడాలి, చెట్లను మనం నాటుకోవాలి, వాటిని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలనేటటువంటి నినాదంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి మన విజయనగరంలో అతి తొందరగా ఈ యొక్క మార్పును మనం చూడగలుగుతామని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ప్రధానంగా మనిషి తప్పిదాలు మానవ మనుడికి దెబ్బతీస్తున్నాను. అయితే ప్రధానంగా పర్యావరణం పరిరక్షించాలంటే వృక్ష సంపదను పోషించాలని, వృక్ష సంపదను కాపాడుకుంటే మానవ మనవాడికి మెరుగుపడుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరిజవాల మనకు తెలియజేశారు. వీడియో జన శ్రీనివాసరావు గోపాల్, వాయి న్యూస్, విజయనగరం. గంట్యాడ మండలం కొర్లం వద్ద తాటిపూడి నీటి పైప్ లైన్ లీక్ అవడంతో ఒక్కసారిగా నీరు ఎగిసిపడుతుంది. పైప్ లైన్ బ్రేక్ అవడంతో ఈ సంఘటన జరిగి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పైప్ లైన్ బ్రేక్ అవడంతో నీరు వృధాగా పోతున్నా ఎంతసేపటికి అధికారులు స్పందించకపోవడంతో తీవ్రంగా నీరు నేలపాలైంది. అధికారుల నిర్లక్ష్యంతో నీరు అత్యవసరం అనుకున్న సమయంలో ఇలా దుర్వినియోగం అవడంపై పలువురు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణలో ఈరోజు పార్వతీపురంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో బిర్యానీ హౌస్, చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్లు, నిల్వ ఉంచిన బూజు పట్టిన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసాహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు శాంపిల్స్ను సేకరించి ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపించారు. దీంతో 2 హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో స్థానిక సిఐ స్వామినాయుడు, ఎస్ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి విక్రయిస్తున్నారని, రంగులు కలిపిన పదార్థాలను విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు వారి ఆదేశములు వారి ఆదేశాలు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీకాకుళం జిల్లా వారి ఎస్పి గారి ఆదేశం మేరకు మేము బిర్యానీ హౌస్ అనే హోటల్ని సందర్శించడం జరిగింది. వచ్చి ఈ హోటల్ని తనిఖీ చేయగా కిచెన్ నందులి రిఫ్రిజిరేటర్స్లో నిన్న మొన్న అంతటి క్రితం తయారు చేసిన ఆహార పదార్థాలని ప్రజారోగ్యం కొరకు అమ్మటానికి నిర్వహించారు. వాటిలో రంగు పదార్థాలు కూడా కలిపినట్లుగా అనుమానంతో వాటిని మత్స్యులు విజయనగరం పట్టణంలో బజాజ్ సరికొత్త ప్లాటినా సిటీ 100 ట్విన్స్ బైకులను డీఎస్పీ సూర్య శ్రావణ్ కుమార్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బజాజ్ సంస్థ పల్సర్ ప్రవేశపెట్టిన రోజు నుంచి ద్విచక్ర వాహన అమ్మకాల్లో జోరు పెరిగిందని గుర్తు చేశారు. ప్రతి వాహన చోదకుడు తప్పక హెల్మెట్ ధరించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా బజాజ్ అధినేత సుధాకర్, పలువురు ఉద్యోగులు, కస్టమర్లు పాల్గొన్నారు. చేశారు ఈ హైవే గేర్ అన్నది ముఖ్యంగా మనం వింటున్నాం చూస్తుంటాం కార్స్ లోనే ఉంది. వేరే టూ వీలర్స్ లో మొత్తం మొదటగా బజాజ్ వారు ఈ హైవే గేర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ హైవే గేర్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి అన్నది మా ఎగ్జిక్యూటివ్స్ మీకు అందరికి తెలియజేస్తారు. మీరందరూ ఈ టెస్ట్ డ్రైవ్ చేస్తే హౌ ఇట్ ఈస్ కంఫర్టబుల్ అన్నది మీకు అందరికి తెలియజేస్తుంది. ఏంటంటే వెరీ స్మూత్, కుదుపులు లేని బండి, పాట్ హోల్స్లో కూడా ఏ కుదుపులు లేకుండా హాయిగా ట్రావెల్ చేయొచ్చు. దీనివల్ల మనం ఎంత దూరమైనా వితౌట్ ఎనీ శ్రమ లేకుండా మనం ట్రావెల్ చేయడానికి ఈ ప్లాటినాలో అన్ని ఫీచర్స్ క్రియేట్ చేశారు. సో దానివల్ల అంతా ముఖ్యంగా మన కస్టమర్స్కి వాళ్ళు అప్డేట్ అవ్వచ్చు. అంటే సిటీ 100 నుండి ప్లాటినాకి, ప్లాటినా నుండి డిస్కవర్కి, డిస్కవర్ నుండి నియాన్ చెప్పేసి మన పల్సర్కి, పల్సర్ నుండి ఎవెంజర్కి, ఈ విధంగా అన్ని రకాల కస్టమర్స్కి అందరికీ ఉపయోగించే అన్ని లెవెల్స్లోని అందరి యొక్క పాకెట్కి సరిపోయే విధంగా ఆల్ వెహికల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బజాజ్. నైట్లో లాంచ్ అయింది 2001 మా ఫ్రెండ్ పల్సర్ 180 ఉండేది. చాలా ఆ టైంలో ఆ రెండు చాలా అంటే రెవల్యూషనరీ బైక్స్, అంటే మన మోటార్ బైక్స్ సంబంధించి అక్కడ నుంచి నెమ్మదిగా ఇప్పుడు ఇప్పుడున్న బైక్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే సీసీలు కానీ ఈ హార్స్ పవర్స్ పెరగడం కానీ నెమ్మదిగా చాలా మార్పు వచ్చింది ఇప్పుడు మనకి మోటార్ సైకిల్ దీంట్లో. ముఖ్యంగా చెప్పాలంటే నేను లాంచ్ చేసిన ట్విన్ బైక్స్ రెండు ఎకనామికల్ బైక్స్, అంటే మన దేశం మిడిల్ క్లాస్ కంట్రీ కాబట్టి ఈ బైక్స్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి దింపడం, అలాగే మైలేజ్ కూడా బాగుంటుంది అంటున్నారు. చాలా ఎకనామికల్ బైక్స్ ఇవి మన మిడిల్ క్లాస్కి బాగా ఉపయోగపడతాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని, దాన్ని నిర్మూలించేందుకు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా 50 మైక్రాన్ ప్లాస్టిక్ వాడడం వల్ల మానవ మనుగడకు పెను ప్రమాదం వాటిల్లుతుందని, కావున ప్రతి ఒక్కరూ కూడా గోని సంచులు మరియు గుడ్డ సంచులు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ప్లాస్టిక్ అమ్మకాల దుకాణదారులపై దాడులు కూడా జరుపుతామని సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్లాస్టిక్ నిషేధం కోసం కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి ముమ్మరంగా దాడులు చేస్తామని, అంతకు అమ్మకాలు ఆపకపోతే వ్యాపారస్తుల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య శాఖ అధికారి ప్రణీత తదితరులు పాల్గొన్నారు. జనాలకి ముందు తెలియాలి ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని. సో రెండోది ఏంటి అంటే, మేము రైడ్స్ కండక్ట్ చేసినప్పుడు మాకు ముందు తెలియలేదు అనేది ఇంకొకసారి వినిపించకూడదు అని చెప్పేసి ఇది ఒకటి క్రియేట్ చేశామండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ అవేర్నెస్ అనేది పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా యంగర్ జనరేషన్ని టార్గెట్ చేస్తున్నామండి. అంటే స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజెస్ కానీ, కాలేజెస్ కానీ వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడదామని అనుకుంటున్నామండి. అంతా చేస్తుందంతా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని, మన శానిటేషన్ కానీ లేకపోతే మన ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది కూడా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ బాగుండాలని చెప్పి. సో అందుకని పిల్లల్ని ఎస్పెషలీ కాలేజ్ స్కూల్స్, ఈవెన్ బోత్ మున్సిపల్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్, ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేసి వీళ్ళకి చెప్దామనుకుంటున్నామండి. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, జపనీస్ ఎన్కెఫలైటిస్ అండ్ డెంగ్యూ ఫీవర్స్ గురించి మనకి మున్సిపల్ స్కూల్స్లో ఎస్పెషల్లీ మేము హోమియోపతి వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని వ్యాక్సిన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆర్ వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఫ్రీగా అన్ని మున్సిపల్ స్కూల్స్ వాళ్ళకి ఇస్తున్నామండి. సో ఇది ఇంకొక 1 వీక్ to 10 డేస్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ స్టాల్స్. సో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, హోమియోపతిక్ మెడిసిన్స్ ఫర్ జపనీస్ ఎన్కెఫలైటిస్ అండ్ డెంగ్యూ, ఈ రెండింటికి కూడా మనకి స్టాల్స్ ఓపెన్ అయ్యి అన్నిటి దగ్గర అవైలబిలిటీ దొరుకుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్లాస్టిక్ కన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమై ఉన్నాయనేటువంటిది వాళ్ళ ఎన్జిఓస్తో కూడా మనం కోఆపరేట్ చేసుకుని వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని మనకి ప్లాస్టిక్ కవర్ల బదులు నార సంచులు ఏవైతే ఉన్నాయో క్లాత్తో చేసిన వాటిని ప్రమోట్ చేయడం అనేటువంటిది కూడా ఒక అంశం ఉంది దీంట్లో. దాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా ప్లాస్టిక్ షాప్స్ ఎవరైతే కవర్ ఇస్తారో వాళ్ళు తప్పనిసరిగా కూడా ఫ్రీగా ఇవ్వకూడదు అనేటువంటిది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో ఉంది. అందుకే మనకి ఇది మోరు కానీ లేకపోతే రిలయన్స్ కానీ ఈ పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఛార్జ్ చేస్తారు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కవరు, ఇప్పుడు నేను కూడా ఏదైనా షాప్కి వెళ్తే ఇంట్లో ఏం కవర్లు ఉన్నా చూసి తీసుకెళ్తున్నాం, లేదంటే క్లాత్ బ్యాగ్ పట్టుకెళ్తుంటాం, అది కొద్దిగా అలవాటు అవుతుంది. అందువల్ల మన విజయనగరంలో ఉన్నటువంటి ఈ ప్రధాన షాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇది చట్టం నిర్దేశించింది తప్పనిసరిగా కూడా ఛార్జ్ చేయాలి. దీనివల్ల పర్యావరణం చాలా ఇబ్బంది వస్తుంది. ఇవి కూడా మేము వాళ్ళు జాగ్రత్త పెట్టినట్లయితే ఎవరూ కొనకపోయినా అంటే ఇది లో క్యాలరీ, లో కెలోరిఫిక్ వాల్యూ ఉంటాయి, వాళ్ళు ఎవరు కొనరు. కానీ వాటిని కూడా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మేము ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేసాం. వారి ద్వారా రేపు 1వ తేదీ నుండి ఈ ప్లాస్టిక్ అనేటువంటి మొత్తం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఇంటికి వెళ్ళి వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్న పింఛన్లు లబ్ధిదారులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు ఇవ్వాలని పదే పదే చెబుతున్నా, అధికారుల పనితీరులో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం పట్టణంలో 29వ వార్డు పరిధిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు ఇస్తామని చెప్పడంతో స్థానిక వుడా కాలనీ, సాయిబాబా ఆలయం వద్దకు లబ్ధిదారులు చేరుకున్నారు. గతంలో ఇచ్చిన పింఛను కన్నా 250 రూపాయలు పెంచుతూ నూతన ప్రభుత్వం పింఛను ఇవ్వడంతో ఉత్సాహంతో వుడా కాలనీ, సాయిబాబా ఆలయం వద్దకు అందరూ చేరుకున్నారు. అయితే సంబంధించిన అధికారి సకాలంలో అక్కడకు చేరుకోకపోవడం, అలాగే వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చే విధంగా డబ్బులు లేకపోవడంతో పింఛన్లు ఇవ్వమని, మరో రోజు రండి అని చెప్పడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వెలిబుస్తున్నారు. వాజీ న్యూస్ ముందు, ప్రభుత్వం సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపడుతున్నా అధికారుల తీరుతో పింఛన్దారులు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి నుంచి తిండి లేదు, ఏటి లేదు, నడువు లేదు, నడువు నిలబడలేను, నడలేను. కిందటి నెల కూడా వస్తే పంపించారు, 11 వెళ్ళిపోయారట. కిందటి నెల కూడా నాకు ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇవ్వలేదు, నిలబడలేను, నడలేను. ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదు, తిండి తిప్పలు లేకుంటే ఉన్నానండి. నిన్న ఇవ్వలేదు, నిన్నలో తిరిగి తిరిగి నడువు లేకుంటే ఎలా ఇంకెలాగుండి చెప్పండి. మాలాంటి ముస్లిం మొడగడుకు వెళ్ళేసే తెలగ బాబు, వస్తే వస్తాను లేకపోతే లేదని గ్యారెంటీ లేదని చెప్పారండి. మేము తిండి తిప్పలేదు, గింజి గొడవ లేకుండా తెలుగుంటాం చెప్పండి బాబు.
నేను అటు నుంచి తిరుగుతున్నాం సార్. మేము పెన్షన్ గురండి, నిన్న వల్లా భోజనాలు ఏవి లేకుండా అందరూ ఉన్నాం సార్. మరి మూడు నాలుగున్నర వరకు ఉంచారు సార్. మరి ఇప్పుడు అవదు, మరి వెళ్ళిపోండి, రేపు రండి అని అన్నారు సార్. ఈవేళ వచ్చాం సార్, ఈవేళ డబ్బులు లేవనుకుని మీరు ఉంటే ఉండండి చెప్పేసి ఆవిడ బ్యాగ్ కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ముసలి వాళ్ళు ఉన్నారు, మూడు వాళ్ళు ఉన్నారు, కాళ్ళు నొప్పుల వాళ్ళు, అందరం షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు. మరి మేము ఎప్పుడు 6 గంటల నుండి స్టార్ట్ చేశాం నిన్న, ఈవేళ ఇప్పుడుకి వచ్చే మాకు ఏటీ లేవు సార్. మరి నా ప్రశ్న మనిషిని, నేను అటు తిరగాలంటే తిరగలేను. పిల్లలు నిన్న సెలవు, ఇవాళ సెలవు, దిగబెట్టడానికి అటు నుంచి నిన్న అయితే 4 సార్లు తిరిగాము అక్కడ నుంచి. చేస్తున్నా మరి ఇవే వెళ్ళిపోమని అంటున్నారు, ఇస్తాం ఇస్తామనే తెప్పించుతున్నారు. అలాగనే ఎంతకని తిరుగుతామండి, అయిన ఉన్నారు ఈ డబ్బుల కోసం అలా తిరగాలని పిల్లల పని మానిపించుకొని తిరగవలసి వస్తుంది. పుస్తకాలు కూడా ఇవ్వలేదు, వెళ్ళిపోమని. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలు బదిలీల ప్రక్రియకు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ బదిలీల నిర్వహణ 3-man కమిటీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులుగా JC2 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, DCH సభ్యులు కాగా జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. బదిలీల ప్రక్రియ 2 రోజుల పాటు జరగనుంది. తొలి రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి 20% రోస్టర్ పాయింట్స్ మేరకు బదిలీ నిర్వహిస్తున్నారు. అలాగే రేపు జిల్లాలో పనిచేస్తున్న ANMలకు బదిలీలు ఉంటాయని తెలిపారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలాగే ANC ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఆయా ప్రాంతాల్లోనే బదిలీలు చేస్తున్నామని చెప్పారు. ఈ బదిలీల కౌన్సిలింగ్లో DMHO విజయలక్ష్మి, DCHS ఉషశ్రీ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో బదిలీలు, ఎవరైతే 5 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో దేంట్లో వాళ్ళని, అయితే దాంట్లో కూడా క్యాడర్ స్ట్రెంత్లో 20% మించకుండా ట్రాన్స్ఫర్ చేయమని మనకి ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా సీనియారిటీ లిస్ట్ తయారు చేసి వేకెన్సీ పొజిషన్ ప్రకారంగా వాళ్ళందరిని పిలిచి వాళ్ళ ఆప్షన్ తీసుకొని చాలా వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారంగానే వాళ్ళ అంగీకారంతో మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చేసేది జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ అనేది వీళ్ళని మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈరోజు రేపు దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయన్నమాట. రేపు వీళ్ళ ANMస్కి సంబంధించి రేపు చేయటం జరుగుతుంది. మెడికల్లో క్లియర్గా 20% శాంక్షన్ స్ట్రెంత్ మీద 20%ని చేయటం జరుగుతుంది. ప్రాంతంలో అయితే ఇప్పుడు మనం ఏదో డిస్టర్బ్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడే ఉంచుతున్నాం, అక్కడ అట్లాంటిది ఏం చేయట్లేదు. కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండానే చర్యలు తీసుకుంటున్నాం. నేటి నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ జిల్లా SP రాజకుమారి ప్రకటించడంతో వాహనదారుల్లో కొంత చలనం వచ్చింది. అవగాహన కలిగో, అపరాధ దృశ్యాలకు భయపడో కొందరు విధిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నారు. మరికొందరు హెల్మెట్లు కొనుగోలు చేయడంలో బిజీగా గడిపారు. పోలీసులు కేసు నమోదు చేస్తారనో, ఫైన్లు విధిస్తారనో హెల్మెట్లు ధరించకుండా ప్రమాదాల బారిన పడిన సమయంలో తల గాయం కాకుండా ఆత్మరక్షణ కోసం హెల్మెట్లు వాడాలని ఆలోచన అందరిలో రావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ప్రమాదాల్లో 10% మరణాలు, తల గాయాలు కావడం వల్ల జరుగుతున్నాయని DSP సూర్య శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. SP గారి ఉత్తర్వులు మనకు ఈరోజు అటు 10th నుంచి హెల్మెట్స్ కంపల్సరీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్స్ వాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము మాకు 80% ఆఫ్ ది ఫ్యాటల్ యాక్సిడెంట్స్, అంటే చనిపోయిన యాక్సిడెంట్స్లో 80% వరకు హెడ్ ఇంజరీస్ ఉంటున్నాయి. ఆ 80%లో కూడా మళ్ళీ దాంట్లో ఎక్కువ మంది మోటార్ సైకిల్ మీద హెడ్ ఇంజరీస్ చనిపోయిన వల్ల ఉంటున్నారు. అవి కంట్రోల్ చేయాలంటే
పరిస్థితుల్లో హెల్మెట్ వాడాల్సిందిగా సభాముఖంగా తెలియపరుచుకుంటూ. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నావూరు విజయనగరం ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు. అవయవ దానంపై అపోహలు విడాలని పిలుపునిచ్చిన ఏపీఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు. పుణ్యగిరి గిరిజన వసతి గృహాల్లో త్రాగునీరు లేక విద్యార్థులు నిరసన. తాటిపూడి పైప్ లైన్ నుంచి వృధాగా పోతున్న నీరు. కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.